వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమత. విజయనగరం జిల్లాలో మూడో విడతలో ఎన్నికలు జరిగే పంచాయతీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. స్థానిక సంగ్రామాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న అధికార వైఎస్ఆర్ పార్టీ తన మద్దతుదారుల గెలుపు కోసం ఎమ్మెల్యేలు ప్రచార పర్వంలో దూకారు. గజపతి నగరం నియోజకవర్గ పరిధిలో బొండపల్లి మండలంలో ఎమ్మెల్యే బొత్స అపల నరసయ్య ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కెరటం గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీలో పాల్గొన్న అప్పల నరసయ్య అనంతరం జరిగిన సభలో ప్రసంగిస్తూ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వర్మరాజును గెలిపించాలని కోరారు. అధికారం కోసం కాదు, అభివృద్ధి కోసం వైకాపా బలపర్చిన అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. వాళ్ళకి కావాల్సిన ఎప్పుడైనా సరే మనిషి ఇప్పుడు కూడా మాట కట్టుబడి ఉండాలి. ఆ మాట కట్టుకొని మనుషులు మాత్రం నమ్మొద్దని చెప్పి పదే పదే మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటూ, ఎందుకంటే ప్రజలందరూ కూడా మీరు అడగండి, మీరు ఎమ్మెల్యే గారికి ఏ మాట ఇచ్చారు, ఏ మాట ముఖం పెట్టుకుని ఈరోజు గ్రామాల్లోకి వచ్చి మళ్ళీ అడుగుతున్నారు, మీకు అధికారం కావాలా, మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర ఇచ్చిన మాట కావాలని చెప్పి మీరు అడగండి. నేరుగా ప్రజలందరూ నేను అడుగుతున్నాను ఈరోజు, అంటే అలాంటి నాయకులు మళ్ళీ రేపు పొద్దున ఏం చేయగలను, రేపు పొద్దున వస్తే మాత్రం ఏం చేయగలను ఈ గ్రామానికి సంబంధించి. రేపు పొద్దున ఏమో వాళ్ళు అనుకుంటున్నారు, ఏదో చేసి వస్తాం మేము గ్రామం గెలిస్తే. ఏదైనా సరే మీ గ్రామానికి సంబంధించి ఏ ఒక్క చిన్న పని కార్యక్రమాలు చేసే ఆ వరం గారు చేయాలి తప్ప అవతరాలు చేసే పరిస్థితి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎమ్మెల్యేగా ఉండబట్టి రేపు జడ్పీటీసీగా ఎంపీపీగా మళ్ళీ మానవులే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఈ మండలం నుంచి గెలిచిపోతారు. వాళ్ళదే వాళ్ళ దిగుతారనే ఏ కార్యక్రమాలు మండలాసులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైనా సరే చేయవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు ఎవరైతే న్యాయం కోసం ఏదైతే మాట కోసం గౌరవిస్తారో వాళ్ళు ఓటేసి గెలిపించుకోవాల్సిన అవసరం మరి మీ అందరి మీద ఉందని విషయాల గురించి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, రేపు ఎన్నికల్లో వాళ్ళు వరమరాజు ఓటి అలాగే మీరు నిలబడిన వార్డు మెంబర్లందరూ కూడా గెలిపించి నాకు ఇవ్వండి, తప్పనిసరిగా మీ గ్రామాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తానని చెప్పి. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.